సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. కావలిపట్నం వెంగళరావు నగర్ 25వ వార్డు పరిధిలో నివాసం ఉంటున్న షేక్ హుస్సేన్ కుమారుడు బాదుల్లా నిరుపేదలు. తల్లి చిన్నప్పుడే చనిపోతే ఆ అబ్బాయికి అన్ని తండ్రి చూసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబం గురించి తెలుసుకున్న హ్యాపీ సేవా సంస్థ రంజాన్ పండుగను పురస్కరించుకుని సోనా మసూరి బియ్యంతో పాటు కొంత నగదు అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మొహమ్మద్ మునీర్ పాల్గొని మాట్లాడుతూ హ్యాపీ సేవా సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు. తన సహాయ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. అధ్యక్షులు సయ్యద్ ఘనీబాషా మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని సాయం అందించిన గుప్తదాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షుడు సయ్యద్ ఘనీబాషా, జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మొహమ్మద్ మునీర్, 25వ వార్డు ఇన్ఛార్జ్ పట్టణ ప్రచార కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, సంస్థ సలహాదారు మొగల్ సిరాజ్ అహ్మద్ బేగ్, ఉపాధ్యక్షుడు దేవరకొండ విజయ్, కార్యదర్శి మారుబోయిన నాగరాజు, సభ్యులు నేలపాటి మాధవ, ఇట్టా అనిల్, షేక్ షఫీ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మునీర్ భాయ్ గారు రావడం నిజంగా చాలా అదృష్టం. ముస్లిం పేదలకి ఈ మాసంలో సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందొచ్చి ముందుండి సహాయం చేస్తున్నందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సంస్థ సభ్యులు చేదోడు వాదుడుగా నిలబడి హ్యాపీ సేవ సంస్థకి సైనికులుగా పనిచేయడం అది చాలా గొప్ప విశేషం. అందులో ఈ హ్యాపీ సేవ సంస్థకి గౌరవ సలహాదారుడుగా ఉన్నందుకు నేను గర్విస్తూ ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి అధ్యక్షుల వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు మా తమ్ముడు ఘనీబాషా గారికి, అదేవిధంగా జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మునీర్ అహ్మద్ గారికి, అదేవిధంగా హ్యాపీ సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు సిరాజ్ సార్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి హ్యాపీ సేవా సంస్థ సభ్యులకు, అదేవిధంగా మా 25వ వార్డులో ఈ యొక్క బియ్యం బస్తా అందుకోబోతున్నటువంటి బాదుల్లా గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఈ యొక్క రంజాన్ సందర్భంగా చేయ